నమస్కారం కేసిటివి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సేవా కార్యక్రమాల్లో పొంగనూరు లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందుంటుంది. లయన్స్ పిఆర్ఓ డాక్టర్ పేశివ నిర్వహించిన గుండె జబ్బుల ఉచిత శిబిరానికి అపూర్వ స్పందన. బోయపండు గంగమ్మకు 750 గ్రాముల వెండి కిరీటాన్ని వితరణ చేసిన భక్తుడు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలన్న చైర్మన్ అలీం. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మున్సిపల్ చైర్మన్ అలీం బాషా వైస్ చైర్మన్ నాగేంద్రుడు కోరారు. ఈ నెల 6-7వ తేదీల్లో 2 రోజుల పాటు జరుగు శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఏర్పాట్లను ఆదివారం నగిరిలోకి వెళ్లి పరిశీలించారు. పురపాలక సంఘం తరఫున చేపట్టాల్సిన పనులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు కమిషనర్ లోకేష్ శర్మ ఆధ్వర్యంలో సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పారిశుద్ధ్యానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. అనంతరం జమీందారులను మర్యాద పూర్వకంగా చైర్మన్ వైస్ చైర్మన్లు కలిశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కొండవీటి నటరాజ కాళిదాసు మొదలి తదితరులు పాల్గొన్నారు. కుందనూరు పట్టణంలో 6-7 తేదీ జరుగు శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా 4 దినాల నుంచి ఇక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో కుందనూరు మున్సిపాలిటీ కాకుండా పలంనేరు మదనపల్లి నుంచి కూడా అదనపు కార్మికులను తెప్పించుకొని పారిశుద్ధ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి మా వంతు సహాయ సహకారాలు ఎన్నున్నా చేస్తాము. మంచినీటి సౌకర్యము చలివేంద్రాలు అన్నీ ఏర్పాటు చేసి ఈ పారిశుద్ధ కార్యక్రమం శుక్రవారం వరకు కొనసాగుతుంది. అమ్మవారి ఊరేగింపు దళిత అయిన తర్వాత కూడా బేస్తవరం శుక్రవారం వరకు కొనసాగుతుంది. అలాగే వచ్చేవారికి తాగునీటి సౌకర్యము అన్ని విధాలుగా సౌకర్యాలు ఏవేవి కావాలో అన్నీ సూచించి మా పెద్ద ఆయన ఆదేశాల మేరకు కమిషనర్ గారు ఉన్నారు, కౌన్సిలర్లు, మేము అంతా కలిసి ఈ కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాం. అలాగే గమనిక పండగకు వచ్చే భక్తులందరూ మాస్కులు, సోషల్ డిస్టెన్స్ పాటించి ఈ కరోనా వల్ల జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను. 4 దినాల నుంచి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ 4 దినాల నుంచి మన పొంగనూరు వర్కర్సే కాకుండా మదనపల్లి నుంచి పలమేరు నుంచి కూడా ఒక 50 మందిని తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ సపరేట్గా వీధి చివర అంతా పారిశుద్ధ్య కార్యక్రమాలు గట్టిగా చేస్తున్నాము. గంగ జాతర అయిన 2 రోజులు కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు మన మున్సిపాలిటీ మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరపడతాయి. కొన్ని అలాగే గంగమ్మ దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా మన పట్టణ వాటర్ ప్లాంట్ అసోసియేషన్ వారు ప్రతి ఒక్కరికి నీరు అందిస్తున్నారు. బోయకొండ అమ్మవారికి వెండి కిరీటాన్ని వితరణ చేశాడు ఓ భక్తుడు. బోయకొండ క్షేత్రంలో బోయకొండ అమ్మవారికి ఆదివారం బోయకొండ ఆలయ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి మరియు ఆలయ ఈవో చంద్రమౌళిల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా తలుపుల మండలం ఉబ్బరవాండ్ల పల్లెకి చెందిన భక్తుడు ఆనందరెడ్డి అమ్మవారికి 750 గ్రాముల వెండి కిరీటాన్ని విరాళంగా అందించారు. కేసిందర్పెంగ ఆలయ అధ్యక్షులు మిద్దింటి శంకర్ నారాయణ మాట్లాడుతూ బోయకొండ గంగమ్మ ఆలయం మహిమాన్విత శక్తి స్వరూపిణి, బోయకొండ గంగమ్మ భక్తుల పాలిట కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని, నమ్మిన వారికి కోరికలు తీర్చి ప్రసిద్ధ ఆలయంగా దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నదని, ఆలయ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించి నాకు ఈ అధ్యక్ష పదవి ఇచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బోయకొండ ఆలయానికి మంచి పేరు తీసుకువస్తానని అన్నారు. అలాగే నేడు అమ్మవారికి వెండి కిరీటం విరాళంగా ఇచ్చిన భక్తునికి ఆలయ మర్యాదలతో అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సేవా కార్యక్రమాలతో పాటు ప్రజా ఆరోగ్య పరిరక్షణకు పొంగనూరు లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందుంటుందని లయన్స్ క్లబ్ పిఆర్ఓ డాక్టర్ పేశివ తెలిపారు. ఆదివారం లయన్స్ క్లబ్
క్లబ్ ఆధ్వర్యంలో నారాయణ హృదయాలయ సహకారంతో స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో గుండె జబ్బుల ఉచిత చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. పుంగనూరు మరియు పరిసర ప్రాంతాలకు చెందిన 45 సంవత్సరాలు పైబడిన వారు అలాగే గుండె సమస్యలు ఉన్నవారు శిబిరానికి సుమారు 100 మందికి పైగా హాజరయ్యారు. అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ పి శివ మాట్లాడుతూ దేశంలో ప్రతిరోజు గుండె జబ్బులతో దాదాపుగా 10,000కు పైగా మరణాలు జరుగుతున్నాయని నిద్రలోనే సంభవిస్తున్నట్లు తెలుస్తోందని చెప్పారు. చాలా మందికి తమకు గుండె జబ్బు ఉందనే విషయమే తెలుసుకోలేకపోతున్నారన్నారు. ఈ జబ్బును ఈసీజీ మరియు ఎకో కార్డియోగ్రఫీ లిపిడ్ ప్రొఫైల్ ఇలాంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండెకు సంబంధించిన జబ్బులను ముందే గుర్తించి సంబంధించిన చికిత్సలు పొందే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఈరోజు లైన్స్ క్లబ్ పుంగనూరు నోబుల్ ఆర్ఎల్ జాలప్ప నారాయణ హృదయాలయ బిఎంఎస్ క్లబ్ పుంగనూరు మరియు పుంగనూరు మున్సిపాలిటీ తరఫున ఈరోజు గుండె జబ్బులకు సంబంధించినటువంటి ఉచిత చికిత్సా శిబిరం వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతోంది. ఈ శిబిరం ముఖ్య ఉద్దేశం ఎవరికైనా గుండె జబ్బులు వచ్చేటువంటి ప్రాబ్లం ఉందా అని. భారతదేశంలో సుమారుగా 10,000 మంది ప్రతిరోజు గుండె జబ్బులతో చనిపోతున్నారు. ప్రతి నిత్యము గుండె జబ్బులతో 10,000 మంది చనిపోతున్నారు. ఇందులో చాలామందికి తమకు గుండె జబ్బు ఉన్నది తెలియదు. మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్ వల్ల వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. వాళ్ళకి తెలియకనే కొంతమంది నిద్ర లేరు, కొంతమంది నిద్ర లేచిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోవడం ఇట్లా జరుగుతుంది. కాబట్టి ఎవరికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయో, ఎవరికైతే కార్డియాక్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయో దాన్ని ముందు జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించుకుంటే సింపుల్ టెస్ట్ ఈసీజీ ఎకో కార్డియోగ్రఫీ ఇవన్నీ చూసుకుంటే వాటిని ముందుగానే గుర్తించి వైద్యం చేయొచ్చు. ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఈరోజు ఉదయం
వీళ్ళు పరీక్ష చేసిన తర్వాత చౌడేపల్లి సంబంధించిన ఒక ఆయనకు కార్డియాక్ అరెస్ట్ వచ్చేటువంటి లక్షణాలు ఉంటే వెంటనే ఈరోజే వాళ్ళకు రెఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని దురలవాట్లు కూడా వీటికి కారణం. ఎక్కువగా ఆల్కహాల్ సేవించడము, ధూమపానం సేవించడము, సరైన ఎక్సర్సైజులు చేయకపోవడము, ఆహార నియమాలు పాటించకపోవడము, తర్వాత ఫ్రీక్వెంట్గా 45 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూసుకోకపోవడము, బీపీ ఎంత ఉందో చూసుకోకపోవడము, తర్వాత ఆహార నియమాలను సరిగ్గా పాటించకపోవడం వల్ల ఎక్కువగా కార్డియాక్ అరెస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని ముందుగానే గుర్తించి ఈ సింపుల్ టెస్ట్ల వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్ను వెంటనే రెక్టిఫై చేసుకోవడానికి మందులు వాడుకుంటే, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే దానికి మందులు వాడుకుంటే, బీపీకి మందులు వాడుకుంటే వాళ్ళని కొంతవరకు కాపాడగలమని. కాబట్టి ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వెంటనే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఆర్ఎల్ జాలప్ప నారాయణ హార్ట్ సెంటర్ నుంచి కోలార్ నుంచి వైద్య బృందం వచ్చేసారు. మనకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కూడా ఉందండి. ఇక్కడ ఎవరైనా నిరుపేదలు, రేషన్ కార్డు ఉండేటువంటి వాళ్ళు, తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఉండేటువంటి వాళ్ళు ఈ క్యాంపులో సెలెక్ట్ అయితే వాళ్ళకు కూడా ఉచితంగానే అన్ని రకాలైనటువంటి పరీక్షలు, వైద్య సౌకర్యాలు, ఆపరేషన్లు కూడా నిర్వహించడం. కాబట్టి ఈ సౌకర్యాన్ని పొంగనూరు పట్టణ ప్రజలు మరియు పరిసరాల ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి మా లైన్ చైర్మన్ అలీం గారికి, వైస్ చైర్మన్ నటరాజు గారికి, నాగేంద్ర గారికి, తర్వాత వచ్చి నటరాజు గారికి, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మా లైన్స్ క్లబ్ మెంబర్సే ఉన్నారు, వాళ్ళకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి నెల 2వ ఆదివారం మేము కంటి ఉచిత నేత్ర చికిత్సా శిబిరం నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ చికిత్సా శిబిరంతో పాటు ఏదైనా ఒకటి కార్డియాక్, డయాబెటిక్ ఇట్లాంటిది ఏదైనా ఒక క్యాంప్ చేస్తే చాలామందిని మరణాల అంచులకు పోయినటువంటి వాళ్ళని కూడా మనం వెనక్కి తీసుకురావచ్చు. కాబట్టి మీరు దయచేసి కేర్ తీసుకుని ఇలాంటి కార్డియాక్ వాళ్ళు కూడా జాలప్ప వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. కాబట్టి వాళ్ళని కూడా ఉపయోగించుకుని పొంగనూరు మున్సిపాలిటీలో ఉండేటువంటి ప్రజలందరినీ కాపాడుకోవడానికి ఇట్లాంటి వైద్య శిబిరాలు మరిన్ని చేయవలసిందిగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లైన్ అలీం బాషా, వైస్ చైర్మన్ లయన్ నాగేంద్ర, కౌన్సిలర్ లయన్ కొండవీటి నటరాజ, అధ్యక్షురాలు డాక్టర్ సరళ, కార్యదర్శి శ్రీధర్, సభ్యులు ఎన్ ముత్యాలు, వరదారెడ్డి, గోపాలకృష్ణన్, రఘుపతి రెడ్డి, వెంకట చలపతి రెడ్డి, నానబాల గణేష్, నారాయణ హృదయాలయ వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కోలారులోని జానప్ప నారాయణ హార్ట్ సెంటర్కు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వైద్యులు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ కిరణ్, క్లినికల్ కార్డియాలజిస్ట్. మేము ఆర్ఎల్ జాలప్ప నారాయణ హృదయాలయం నుండి, కోలార్ అక్కడి నుండి వచ్చాము. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమంటే, రీసెంట్గా ఇప్పుడు ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనే పథకము కోలార్లో కర్ణాటక స్టేట్లోకి ఎంపానల్మెంట్ చేసుకున్నాము. అందువల్ల ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేసి అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఈ క్యాంప్ ఇక్కడంతా కుమునూరులో క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇందులో మెయిన్ ఉద్దేశం ఏమంటే, ఏదైనా కొరోనరీ యాంజియోగ్రామ్ కానీ, యాంజియోప్లాస్టీ, ఇలా సర్జరీస్ అంటే హార్ట్కి సంబంధించిన సర్జరీస్ ఏదైనా కానీ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయబడతాయి. ఎటువంటి పేమెంట్ కానీ అలాంటివి కానీ ఏమీ ఉండదు, అన్నీ ఫ్రీ చేస్తాము. ఇంకో అది 24x7 ఎప్పుడు వచ్చినా, ఏ ఎమర్జెన్సీ పర్పస్ వచ్చినా కానీ ఇక్కడ చేయబడుతుంది. సరే, నమస్కారం. క్రీస్తు పునరుత్థాన పండుగను క్రైస్తవులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేకువజామున సమాధుల తోటలో మృతి చెందిన తమ ఆత్మీయుల సమాధుల వద్ద వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక సిఎస్ఐ హటన్ మెమోరియల్ చర్చిలో పాస్టర్ రెవరెండ్ రాకేష్ నిమ్రోత్, క్రీస్తు చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడని శుభ సందేశాన్ని క్రైస్తవ సోదరులకు అందించాడు. దేవుని యొక్క వాక్య ఉద్దేశములు మనము అనుసరిస్తున్న ఆ పండుగ వాతావరణం చాలా చాలా వ్యత్యాసంగా నేను కనుగొనగలిగాను. మన సెలబ్రేషన్ ఏంటి అంటే, ఇది మొదటి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా
చర్చిలో కీర్తనలు ఆలపించి బైబిల్ పఠనం చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఫ్రైడే విషయంలో అయితే ఈరోజు జరుగుతున్న ఈస్టర్ విషయంలో మరి వచ్చే వారం జరగనున్నటువంటి కోతగాళ్ళ పట్టణం విషయంలో కూడా సంఘస్థులందరికీ కూడా మరి సిఎస్ఐ అటెండ్ మెమోరియల్ చర్చ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రపంచంలో శాంతి కొరకే యేసుక్రీస్తు ప్రభువు వారు అలనాడు జన్మించి తన పవిత్ర రక్తాన్ని శిలువపై కార్చి ఈనాడు తిరిగి
మృత్యుంజయుడు లేచినటువంటి గొప్ప సందేశాన్ని ప్రపంచమంతటా కూడా ఆచరిస్తున్నారు కాబట్టి ప్రపంచమంతటి కూడా ఈ యొక్క శుభ సందేశాన్ని మరి సీఎస్ఐ అత్యంగంలో చెప్పిన తరఫున మేము తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా జరగడం ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వాత సహకరిస్తున్నటువంటి అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవా కార్యక్రమాల్లో పొంగనూరు లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందుంటుంది. లయన్స్ పిఆర్ఓ డాక్టర్ పేశివ నిర్వహించిన గుండె జబ్బుల ఉచిత శిబిరానికి అపూర్వ స్పందన. బోయపండు గంగమ్మకు 750 గ్రాముల వెండి కిరీటాన్ని వితరణ చేసిన భక్తుడు. అమ్మవారిని దర్శించుకోవాలన్న చైర్మన్ అలీం. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సార్ నమస్కారం.